సో హియర్ విత్ అస్ శ్రీ కిషన్ రెడ్డి గారు, ఆనరేబుల్ సెంట్రల్ మినిస్టర్ అండ్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఫర్ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. యాజ్ యూ నో సార్, సో దీస్ పీపుల్ ఆర్ ఈజ్ ఆర్ ఫస్ట్ టైం ఓటర్స్ అండ్ దే ఆర్ స్టడీయింగ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ కాస్టెడ్ ఫస్ట్ టైం ఇన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఫర్ జనరల్ ఎలక్షన్స్ దే ఆర్ గోయింగ్ టు ఓట్ ఫర్ ద ఫస్ట్ టైం నౌ. సో ఐ జస్ట్ బ్రీఫ్ యూ అబౌట్ దిస్ పర్టిక్యులర్. సో దిస్ ప్రోగ్రామ్ ఈస్ బేసికలీ ఎయిమ్డ్ ఎట్ అండర్స్టాండింగ్ ది మిస్పర్సెప్షన్స్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ, అండర్స్టాండింగ్ యువర్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యూత్, పర్టికులర్లీ ఫస్ట్ టైం ఓటర్స్ అండ్ ఇన్ జనరల్ యూత్ బోత్ స్టడింగ్ ది సైన్స్ యాజ్ వెల్ యాజ్ ద బిజినెస్, రైట్? సో యు ఆర్ బెస్ట్ కాంపోజిషన్ ఆఫ్ టుడేస్ యూత్ ఆఫ్ ఇండియా. వాట్ వీఆర్ విట్నెసింగ్ నౌ ఈజ్ వికసిత్ భారత్, రైట్? సో రైట్ నో వీఆర్ ఎన్ ఎ నయా భారత్, న్యూ ఇండియా, అండ్ వీఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ డెవలప్డ్ నేషన్, దట్ ఇస్ వికసిత్ భారత్, డెవలప్డ్ భారత్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ అవర్ మీటింగ్, దిస్ పర్టికులర్ మీటింగ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ బికాస్ యు ఆర్ యాక్చువల్లీ మీటింగ్ ది పర్సన్ హూ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ పైవటల్ రోల్ ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీ మేకింగ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వేరియస్ పాలసీస్ ఫర్ యూ, పర్టికులర్లీ ఫర్ యూత్. అండ్ ద అదర్ సైడ్ యూ ఆర్ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ బికాస్ యూ ఆర్ లైక్ బాయ్స్ గర్ల్స్ స్టడింగ్ ఇంజనీరింగ్, స్టడింగ్ గ్రాడ్యుయేషన్, స్టడింగ్ బిజినెస్. ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ ది వండర్ఫుల్ కంపోజిషన్ ఆఫ్ ఇండియన్ యూత్, ద వైబ్రెంట్ యూత్ దట్ ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ ఇన్ ఎ వే, రైట్? సో వీ ఆర్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్, సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోదీ, రైట్? ఆల్ ఆఫ్ యూ నో, వెరీ గుడ్. సో ద ఫార్మట్ ఐ జస్ట్ టెల్ యూ. ఫస్ట్ వీ విల్ ఇంట్రడ్యూస్ ది ఆనరబుల్ గెస్ట్ టుడే అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఇన్ ద ఎండ్ హీ విల్ సమ్మరైజ్ అండ్ ట్రై టు గివ్ యూ అ ఓవరాల్ పిక్చర్ హౌ వీఆర్ హౌ ది గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ అండ్ నెక్స్ట్ 22 ఇయర్స్ బిఫోర్ ఇట్ ఈస్ బికమింగ్ వికసిత్ భారత్ బై 2047, రైట్? ఐ విల్ ట్రై టు కీప్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్డ్. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆల్సో ఇన్ తెలుగు, మీరు తెలుగులో అడగవచ్చు, వారు తెలుగులో ఆన్సర్ చేస్తారు, ఎవరైనా తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో ఆన్సర్ చేస్తారు, నో ప్రాబ్లం. అవర్ చీఫ్ గెస్ట్ హియర్ ఈజ్ అ పర్సన్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ వెరీ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్, హూ డిడ్ నాట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు బీ ఇన్ గ్రేటర్ ఇన్స్టిట్యూషన్స్, బట్ హీ వాజ్ ఇన్ గ్రేటర్ ఇన్స్టిట్యూషన్, దట్ ఈస్ బీజేపీ. హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఎట్ అ వెరీ వెరీ యంగ్ ఏజ్ అండ్ హీ ఈజ్ ఇన్స్పిరేషన్ టు పీపుల్ లైక్ మీ, మెనీ మెనీ పీపుల్ లైక్ మీ. అండ్ he is now playing, he has played a very very crucial role in last 5 years, especially Ministry of Culture. As you know, we have seen Ramappa as UNESCO World Heritage Center. He has played crucial role in development of Hyderabad Regional Ring Road, Secunderabad Railway Station. There are many such developments which he will also throw some light with your questions. And more particularly, I want to characterize him as man of actions. So he is a man of actions. So he is not just a person who will throw some words and leave. He doesn't give up. His perseverance and consistency has made him like what he is today. Because last 11 years I have been observing him very closely. Many a time people give up, right? We also see in our lifetimes. So he is one person who doesn't give up. And his perseverance has, I'll give you one simple example before I conclude. Regarding World Heritage Site Ramappa Temple, he had written lot of letters over a period of 2-3 years to, actually this goes in a voting process. He will also explain about that more particularly. He doesn't give up. He has gone to Prime Minister Modi gar daggariki velli request chesi, ledan sir idi kachithanga manaku kavali, telugu states lo ledu ani cheppi వారిని కన్విన్స్ చేయడం జరిగిన తర్వాత, వారు పర్సనల్గా ఒక 7-8 కంట్రీస్తో మాట్లాడి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి దానికి ఓటింగ్ వేయించడం జరిగింది. సో బిఫోర్ వన్ పర్టిక్యులర్ యునో రిజల్ట్ అవుట్కమ్, దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్ దట్ హ్యాస్ టు గో అప్, రైట్?
ఎంతో ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంత ప్రయత్నం ఎక్కడ వదిలిపెట్టకుండా, ఎక్కడ, ఎందుకంటే రామప్ప వరల్డ్ హెరిటేజ్ కావాలని 40 ఇయర్స్ నుంచి మనం వింటున్నాం. అట్లాగే 1000 స్తంభాల గుడి 40 ఇయర్స్ నుంచి అవన్నీ పడిపోయి ఉన్నాయి. హీ డజంట్ హీ నెవర్ గివ్ అప్. అది ఎవరైతే దాని ఆర్కిటెక్ట్ వారికి పదే పదే ఫోన్ చేసి వారికి ఆరోగ్యం బాగాలేకుండా పర్సనల్గా వెళ్ళి కలిసి కన్విన్స్ చేసి, ఇదంతా మనకు కనబడదు. సో వీ విల్ సీ ఓన్లీ అవుట్కమ్, ద బ్యూటిఫుల్ స్ట్రక్చర్ దట్ ఈస్ నౌ స్టాండింగ్ దేర్, రైట్? సో బిఫోర్ సచ్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ హ్యాస్ గాన్ ఇన్, రైట్? సో ఇక్కడితో నేను కంక్లూడ్ చేస్తున్నాను. మన చీఫ్ గెస్ట్ వారు రెడీ ఉన్నారు, మీరు కూడా రెడీ ఉన్నారని అనుకుంటున్నాను. సో దయచేసి మీరు క్రిస్ప్గా మీ పేరు చెప్పండి, మీరు ఏం చదువుతున్నారో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి, మీ ప్లేస్, అట్లాగే మీ క్వశ్చను లేకుంటే డౌట్ లేకుంటే సజెషన్ క్రిస్ప్గా పెట్టండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై నేమ్ ఇస్ కీర్తి, ఐఎమ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. సార్, మై క్వశ్చన్ ఇస్, మీరు మా ఏజ్లో ఉన్నప్పటికీ అండ్ ఇప్పటికీ ఎలక్షన్ ప్రాసెస్లో మేజర్ చేంజెస్ ఏం అబ్జర్వ్ చేశారు సార్? మీ ఏజ్లో నేను ఉన్నప్పుడు ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఏ పార్టీ అయినప్పటికీ కూడా 90% పార్టీ కార్యకర్తలు సొంత కష్టంతో, అప్పుడు జాజు కలర్ దొరికేది, జాజ్ అంటే తెలుసోలేదు మీకు, ఆ కలర్ తీసుకొని వాళ్ళే గోడల మీద రాసేవారు. మేము చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు నా చేతితో రాసినటువంటిది మా ఊళ్ళో పాత ఇల్లు మీద ఉన్నది, ఇంకా కూడా చెడిపోలేదు. అది చూసినప్పుడల్లా నాకు భావోద్రేకం వస్తుంది. అప్పుడు నాగలి పట్టిన రైతు గుర్తుకే మన ఓటు, అంటే జనతా పార్టీ. స్టూడెంట్గా ఉన్నాను హైస్కూల్లో, అప్పుడు రాశాను నేను అది. ఆ రకంగా గ్రామాలలో ఎక్కడ వెళ్ళినా కూడా ఒక ఆప్యాయత ఉండేది. అప్పుడు డబ్బుల ప్రభావం ఆల్మోస్ట్ 0. డబ్బుల ప్రభావం, డబ్బులు దేని ఖర్చు పెట్టేవాళ్ళంటే కరపత్రాలు ప్రింట్ చేయడం కోసం, ఈ గోడల మీద రాసే కలర్ కూడా గ్రామస్తులే కొనుక్కునేవాళ్ళు. గ్రామాల్లో పోలింగ్ బూత్లకు వెళ్ళి ఏ ఒక్కరికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, గ్రామాల వల్లే 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు కలెక్ట్ చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు. 77లో కూడా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చూశాను, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ పేరు విన్నారు ఎవరన్నా మీరు? ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. 77లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా చాలామంది పోరాటం చేసి జైలుకి వెళ్ళారు. 77లో ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎలక్షన్స్లో యూత్ స్టేజ్ మీకు చెప్పేవారు, ఎవరైనా ఈ ఎలక్షన్స్ ఖర్చు కోసము డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వాలంటే ఇట్లా డబ్బులు పట్టుకొని వాలంటీర్స్ అందరూ కూడా ప్రజల మీదకి వెళ్ళేవాళ్ళు. ప్రజలందరూ కూడా 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఆ బాక్సులలో వేశారు. ఆ రకంగా డబ్బులు కలెక్ట్ చేసి ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పార్టీ కావచ్చు, అభ్యర్థి కానీ ఖర్చు పెట్టుకునేవారు. వెంకయ్యనాయుడు గారు నాకు బాగా జ్ఞాపకం ఉంది, 77లో ఆయన పేపర్ యాడ్ ఇచ్చారు చిన్నది, నేను ఇట్లా పోటీ చేస్తున్నాను, ఎవరైనా నాకు సాయం చేయాలంటే చేయండి అని పేపర్ యాడ్. ఆ రకంగా ప్రజల నుంచి డబ్బు తీసుకొచ్చి, అప్పుడు ఓటు నోటు అనేవాళ్ళను, మీరు ఓటేయండి ఓటుతో పాటు కూడా డబ్బు ఇవ్వండి అని, ఆ రకంగా సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు, ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళు, స్తోమతతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, డబ్బులతో సంబంధం లేకుండా, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా, కుటుంబంతో సంబంధం లేకుండా ఆ రోజు ఎలక్షన్స్లో పోటీ చేసేవాళ్ళు. ప్రజలు కూడా ఆ రకంగా ఓటేసారు. చాలామంది చూశాం, గౌతు లచ్చన్న కావచ్చు, వి రామారావు గారు కావచ్చు, జూపుడి యజ్ఞనారాయణ గారు కావచ్చు, ఈవెన్ సిపిఎం పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు ఆ కాలంలో, లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు. ఆ రోజు డబ్బుల ప్రభావం ఉండేది కాదు, కుల ప్రభావం ఉండేది కాదు, ఏ రకమైనటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఈరోజు రాజకీయాలు రావాలంటే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అని ఉండాలి, ఎంపీ అని ఉండాలి, లేకపోతే సీఎం అని ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ అని ఉండాలి. ఈరోజు చూస్తున్నాము అనేక ప్రాంతాల్లో, దాని తర్వాత వస్తాను. కాబట్టి ఎన్నికలు ఆ రకంగా సేవాభావనతో, ఒకటి పార్టీతో ఎన్నికలు జరిగాయి. ఈరోజు వాతావరణం అంతా కలుషితమైంది. మనం చూస్తున్న జమ్మూ కాశ్మీర్లో తీసుకుంటే ఫరూక్ అబ్దుల్లా, తర్వాత ఆయన కొడుకు షేక్ అబ్దుల్లా, ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా,
లేకపోతే ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, బీహార్ తీసుకుంటే రబ్రీ గారు, లల్లు గారు, ఆయన కొడుకు ఇప్పుడు తేజస్, ఇట్లా మొత్తం దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఫ్యామిలీ డామినేటెడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీస్, ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీస్ ఈరోజు దేశాల్లో ఉన్నాయి. మీరు మన రాష్ట్రంలో తీసుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే తెలుగుదేశం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర పార్టీలు తీసుకున్నా కూడా, మన తెలంగాణలో తీసుకుంటే కూడా కేటీఆర్, ఫాదర్ కేసీఆర్, కూతురు కవిత, హరీష్ రావు, నవీన్ రావు, సంతోష్ రావు, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళు షో చేస్తారు రాజకీయంగా. ఆ రకంగా నేను ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పాను, గతంలో ఆ రకంగా ఉండేది కాదు. గతంలో ఊళ్ళలోకి వచ్చేవాళ్ళు, చిన్న సభ పెట్టుకునేవాళ్ళు, చెప్పేసి పోయేవాళ్ళు, ప్రజలు నిర్ణయించుకుని ఓటేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఆ రోజు కరపత్రాలు ప్రింట్ చేయడానికి కూడా అందరి పార్టీల దగ్గర డబ్బు ఉండేది కాదు. అభ్యర్థుల దగ్గర ఊరికొచ్చి చిన్న మైక్ ఉంటే కష్టం, ఒకటే మైక్ ఆటోలకు ఎడ్ల బండికో మైక్ పెట్టుకొని ప్రచారం చేసేటువంటి సాంప్రదాయం ఉండేది. ఈరోజు పరిస్థితి మారింది. ఆ రోజు సభ పెడితే, బహిరంగ సభ పెడితే, జయప్రకాష్ నారాయణ నాకు తెలిసి హైదరాబాద్కి వచ్చినప్పుడు గోశామల స్టేడియంలో సభ పెడితే స్వచ్ఛందంగా వేల మంది వస్తే ఆ ట్రాఫిక్ మొత్తం గోశామల చుట్టుపక్కలంతా నిండిపోయింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు సభ పెడితే, ఇక్కడ సభ ఉంటే తెలిస్తే నెల్లూరుకి వెళ్ళి వచ్చేటోళ్ళు వినడానికి, నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి, వరంగల్ నుంచి, దూర ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా వాజ్పేయి గారు ఉపన్యాసం వినాలనేటువంటి కాన్సెప్ట్తో వచ్చేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఈరోజు పూర్తిగా నిజంగా సర్వీస్ చేయాలనేటువంటి భావన ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితి కల్పించింది. ఉదాహరణకు హైదరాబాద్లో నేను 2004లో ఎమ్మెల్యే అయ్యాను, వరుసగా 9లో ఎమ్మెల్యే అయ్యాను, 14లో ఎమ్మెల్యే అయ్యాను, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అయ్యాను, మళ్ళీ 19కి వచ్చేసరికి ఎంపీ అయ్యాను. 19 వరకు కూడా నేను ఎలక్షన్స్లో చూశాను. హైదరాబాద్లో కొద్ది పద్ధతి ఉండేది, మిగతా అన్ని రకాలుగా ఉండేది. ప్రచారం ఉధృతం చేసేవాళ్ళని, ఓటర్లకు డబ్బులు ఇచ్చేది ఉండేది కాదు. ఎక్కడైతే మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయో, రీసెంట్ కార్పొరేషన్ ఎలక్షన్స్, హైదరాబాద్లో కూడా డబ్బుల ప్రభావం ఓటర్లు అలవాటైంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలా ఉంది అంటే, కొన్ని అపార్ట్మెంట్స్లలో వాళ్ళు 4:30 వరకు అందరు గ్యాదరింగ్గా కూర్చుంటారు. ఎందుకు ఓటింగ్ రాలంటే ఎవరు రాలేదు మా దగ్గరికి, ఎందుకంటే డబ్బులు ఇచ్చిపోలేదు. డబ్బులు ఇవ్వకపోతే ఓటింగ్ రాకున్నటువంటి పరిస్థితి ఉన్నది. చదువు లేనటువంటి వాళ్ళు కాదు, చదువు ఉన్నటువంటి వాళ్ళు. మా అపార్ట్మెంట్కు జనరేటర్ పెట్టిస్తారా, మా అపార్ట్మెంట్లో ఒక 500 చీర్స్ ఇప్పిస్తారా, ఎవరు చదువుకున్నటువంటి కొద్దిగా అక్షర జ్ఞానం ఉన్నటువంటి మంచి కుటుంబాలు ఉండేటువంటి అపార్ట్మెంట్లలో కూడా ఈ రకమైనటువంటి వాతావరణం వచ్చింది. డబ్బులు ఇస్తే ఈరోజు ఓటేస్తే ఇక ఓటు హక్కెందుకు, ఓటు అమ్ముకోవడానిక, ఓటు వేరే వాళ్ళు కొనడానిక, అంగట్లో దొరికేటువంటి ఓటా ఇది. ఓటు అనేది పవిత్రమైనటువంటి హక్కు. ఆ ఓటు హక్కు వ్యక్తి ఎవరు, పార్టీ ఎవరు, ఏం పాలసీ, ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి ఈరోజు ఎన్నికల్లో ఏం జరగాలి. ఉదాహరణకు తెలంగాణ ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలి, మేము 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చాము, మేము ఏమేం చేశామో చెప్పాలి. బీజేపీ ఏం చెప్పాలి, మేము 9.5 ఇయర్స్ క్రితం అధికారంలోకి వచ్చాము, మోడీ గారి నాయకత్వంలో ఏమేం చేశామో మోడీ గారు బీజేపీ చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్పాలి, మేము గతంలో చేశాము, మేము ఓడిపోయాము కాబట్టి మళ్ళీ ఒకసారి మాకు ఇవ్వండి. ఏదో రకంగా ఒక కన్స్ట్రక్టివ్గా ఎలక్షన్స్ ముందుకు చెప్పాలి. కానీ ఈరోజు ఆ రకమైనటువంటి వాతావరణం లేదు. ఈరోజు ఎంతసేపు ఏ రకమైనటంటే, నిన్ను తొక్కుతా, నీకు పాతరేస్తా, నీ పేగులు చింపి నీ కడుపు చించి పేగులు మెడకేసుకుంటా, నీ కళ్ళు పీకి గోళీలాడతా, నీ బట్టలను నిప్పేస్తా. మన ముఖ్యమంత్రి ఒక దగ్గరికి వెళ్ళి చెడ్డు కూడా మాట్లాడాడు. మాజీ ముఖ్యమంత్రి చెడ్డు విషయం కూడా మాట్లాడాడు మన రేవంత్ రెడ్డి. కాబట్టి వాతావరణం అనేటువంటిది మీరు ఎవరు వద్దన్నా కాదన్నా, ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, మీకు కానీ బయట వాళ్ళకి కానీ సమాజానికి కానీ, రాజకీయాలు అనేటువంటివి శాశ్వతంగా ఉంటాయి. ఈరోజు
అది విదేశీ విధానం కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఐటీ పాలసీ కావచ్చు, లేక ఎకనామికల్ పాలసీ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ పాలసీ కావచ్చు, అన్నీ కూడా అల్టిమేట్గా పొలిటీషియన్సే కీలక పాత్ర పోషిస్తారు, రాజకీయాలే కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి అన్లెస్ మిలిటరీ గవర్నమెంట్ వస్తే, లేకపోతే అన్లెస్ ఒక డెమోక్రటీ మిలిటరీ మన నియంత పరిపాలన వస్తే చెప్పలేం తప్ప, మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ దేశాన్ని నడిపించేది రాజకీయమే. అటువంటి వ్యవస్థను మనం విమర్శించాలి అవసరం ఉన్నప్పుడు, కానీ వ్యవస్థను పూర్తిగా డిస్ట్రాయ్ చేయకూడదు. డిస్ట్రాయ్ చేస్తే మనకు మనమే నష్టపోతాం. కాబట్టి పొలిటికల్ వ్యవస్థ కన్స్ట్రక్టివ్గా ఉండాలి, మంచి ఉండాలి, మంచి నాయకులు ఉండాలి, డబ్బుల ప్రభావం తగ్గాలి. మనము రానున్న రోజుల్లో పూర్తిగా ఎన్నికల సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల సంస్కరణలు వచ్చి మైకుల గోల ఇవంతా పోవాలా? అవసరమైతే ఇప్పుడు అమెరికాలో జరుపుతారు, గవర్నమెంటే టీవీ ఛానల్స్లో స్పేస్ ఇస్తుంది, అందరూ వచ్చి మాట్లాడాలి. నా పాలసీ ఏంది, నేను ఎదుటి వారు తప్పేందో చెప్పాలి, నేను ఏం చేస్తానో చెప్పాలి, నా పార్టీ యొక్క ఐడియాలజీ చెప్పాలి. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక 7-8 మీటింగులు సికింద్రాబాద్ పూర్తి చేస్తున్నటువంటి వాళ్ళు, 5 మంది ప్రముఖులు ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నిలబడి చెప్పాలి, మీ ఇలాంటి వాళ్ళ ముందు మా పాలసీది మీరు నిర్ణయించండి చెప్పాలి. కానీ ఈరోజు పరిస్థితి అట్లా లేదు. మొత్తము ప్రతి ఇంటింటికి డబ్బు ఎవరిస్తారు, ఏ రకం కలిసి హైదరాబాద్లో వాతావరణం లేకుండా, ఇప్పుడు అది కూడా హైదరాబాద్లో ప్రారంభమైంది, మాలాంటి వాళ్ళకి చాలా కష్టమవుతుంది. మేము సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చాం, మేము ఇండస్ట్రియల్ పాలసీ కాదు, ఫ్యామిలీ కాదు, లేకపోతే మా నాన్న ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మేము కష్టపడి పైకి వచ్చినటువంటి కార్యకర్తలు. కాబట్టి వ్యవస్థ అనేది అప్పటికిప్పటికీ చాలా మారింది. అప్పుడు సిద్ధాంతాలు ఉండేది, వ్యక్తిత్వం ఉండేది, కన్స్ట్రక్టివ్ ఉండేది, ప్రజలు కూడా ఆ రకంగా ఉండేవాళ్ళు, పొలిటికల్ పార్టీస్ కూడా ఉండరు. ఈరోజు ప్రజలు కూడా ఈరోజు ఈ రకంగా ఆలోచన చేయడం లేదు, నిర్మాణాత్మకంగా రాజకీయ పార్టీలు ఆలోచన చేయడం లేదు. ఈరోజు ప్రజలు కూడా రాజకీయ నాయకులను కరప్ట్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు కూడా ప్రజలను కరప్ట్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, మున్సిపల్ ఎలక్షన్స్లో సైదాబాద్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, అందులో బ్యాంక్ ఎంప్లాయీస్, వాళ్ళు పోటింగ్ రాదు ఎంతసేపు సాయంకాలం దాకా, ఉల్టా ఫోన్ చేసి తిరుగుతున్నారు, మీ పార్టీ మాకు ఓటు అవసరం లేదా, మీరు ఎందుకు రాలేదు మా అపార్ట్మెంట్కు, రండి సార్ ఇప్పుడు, అంటే ఎట్లా కాదు, ఏమి ఇస్తారో చెప్పండి, చదువుకున్న వాళ్ళు. కాబట్టి ఇది డెమోక్రసీకి ఏమాత్రం మంచిది కాదు. పరిస్థితి మారాలి, మనకి ఇచ్చినటువంటి అసిరెన్సెస్ ఇవ్వకపోతే పోరాటం చేయాలి. వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళకు జవాబు చెప్పాలి, వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళకు మనము సరైనటువంటి సమాధానం చెప్పే విధంగా, సమాధానం అంటే పట్టుకొని కొట్టడం కాదు, ఓటు హక్కు ద్వారా మనం జవాబు చెప్పాలి. అబ్దుల్ కలాం గారు చెప్తారు, ఓటు హక్కు అనేటువంటిది మన యొక్క హక్కు, ఓట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, బట్ ఓటింగ్ పోవడం కూడా మన రెస్పాన్సిబిలిటీ అని డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు. కాబట్టి ఆ దిశలో ప్రజలు ఆలోచన చేయాలి, కానీ రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి. మెయిన్ కారణం పొలిటిక్స్. ఈరోజు చాలామంది పారిశ్రామికవేత్తలు, డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు రాజకీయాలకు వచ్చి పూర్తిగా సేవ చేసేవాళ్ళు, 24 గంటలు సేవ చేసేవాళ్ళు, కుటుంబాలు వదిలిపెట్టి దేశం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఈరోజు నేను మంచోడిని, చాలా మంచోడిని, నా దగ్గర డబ్బులు లేవు, ఓటేమంటే మీరు కూడా ఎవరు ఎవరు వేయరు. పరిస్థితి ఆ రకంగా మారిపోయింది. కాబట్టి అది రావాలి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. దానికి కావాల్సినటువంటి ఎన్నికల సంస్కరణలు దేశంలో రావాలి, డబ్బు ప్రభావం పూర్తిగా తగ్గాలి. ఒక మారుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా ఎన్నికల ప్రచారం చేసుకొని దాని ద్వారానే ఈరోజు పోలింగ్ జరిగినట్లయితే డబ్బుల ప్రభావం లేకుండా మరి తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ఆన్సర్. నేను హిమవర్షాని, తార్నాక నుంచి వచ్చాను, బికామ్ ఫైనల్ ఇయర్. ఇలా ప్రతి చోట డబ్బుయే ఉన్నప్పుడు ఒక యువతగా ఎలక్షన్లోకి ఎలా వస్తారు? రాలేరమ్మా, అదే చెప్తున్నా, అదే నేను ప్రధానంగా చెప్పింది అదే కదా, డబ్బు ప్రభావం ఉన్నది కాబట్టి రాజకీయాల్లో రావచ్చు, రాజకీయాలలో రావచ్చు, రాజకీయాల్లో చేరాలి. మీరందరూ
యూత్ రాజకీయాలకు వచ్చి రాజకీయాలను మీరు ప్రభావితం చేయాలి, ఈ డబ్బు రాజకీయాలకు వ్యతిరేకంగా ఆ రకంగా డామినేట్ చేయాలి, లేకపోతే కాదు. ఇప్పుడు డబ్బు ప్రభావం ఉంది కాబట్టి రాజకీయాలు రామంటే అది ఇంకా నష్టం జరుగుతుంది. కాబట్టి యూత్ రాజకీయాలకు వచ్చి రాజకీయాలలో ప్రభావితం చేసి ఆయా పార్టీలకు నేతృత్వం వేయించి మనం అందరం కూడా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్లో ఉండే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు తెలుసు 2004లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచాను, 27,000 ఓట్స్తో గెలిచాను. సెకండ్ టైం ఎమ్మెల్యేలో మళ్ళీ సేమ్ ప్లేస్లో గెలిచాను, 32,000కి వచ్చాను. మళ్ళీ ఫోర్త్ టైంకి వచ్చేసరికి థర్డ్ టైంకి వచ్చి 60,000 వచ్చింది. 2004లో గెలిచినప్పుడు నేను ఎలక్షన్స్ ముందు వెళ్ళేటప్పుడు నేను ఆ 4.5 ఇయర్స్లో ఏం చేశాను, ఒక బుక్లెట్ తయారు చేసి రిపోర్ట్ టు పీపుల్ అనేటువంటి పుస్తకము అందరికి ఇచ్చాను. మళ్ళీ 9లో ఏం చేశానో ఆ 5 ఇయర్స్ మళ్ళీ 9లో మళ్ళీ ప్రజలకు రిపోర్ట్ టు పీపుల్ ఇచ్చాను. మళ్ళీ 14లో మళ్ళీ పోయే ఎలక్షన్స్ వెళ్లే ముందు కూడా అప్పుడు ఏం చేశాను ఆ టర్మ్లో అది కూడా రిపోర్ట్ ఇచ్చాను. ఇప్పుడు 2019లో నేను ఎంపీ అయిన తర్వాత ఈరోజు వరకు ఏం చేశానంటే ఒక 3 మంత్స్ క్రితం వరకు ఏం చేశాను, టోటల్గా ఒక 300 పేజీల డాక్యుమెంట్ తయారు చేసి బుక్లెట్టు ముఖ్యమైనటువంటి కీ ఓటర్స్కు, అడ్వకేట్స్కు, డాక్టర్స్కు, కుల సంఘాల పెద్దలకు ఆ రకంగా అందరికీ ఆ బుక్ ఇస్తూ ఉన్నాను, మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు నేను ఏం చేశాను అనేది, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నంతలో నాకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించకపోయినా, టీఆర్ఎస్ గవర్నమెంట్ నాకు సహకరించకపోయినా, ఉన్నంతలో నేను ఏం చేశాను, ఎరకంగా కష్టపడ్డాను, ఏం రాయలే, నేను ఫోటోలతోటి చెప్పాను. నేను ఏదో లేనిది రాయడానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కటి నేను చేసినటువంటి ఫోటోనే దానికి సంబంధించినటువంటి ఆ ఇన్సిడెంటు, ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీ, ఆ ఈవెంట్ చెప్పే విధంగా నేను ఈ రకంగా చేశాను. ఇట్లా అందరు చేయాలి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టరు ప్రజల మందికి వెళ్ళినప్పుడు ఏం చేశావు నువ్వు, నీకు ఓటు వేసాం కదా, నువ్వు గెలిచావు కదా, మళ్ళీ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ నువ్వు డబ్బు ఖర్చు పెట్టి రావద్దు మా దగ్గరికి, నువ్వు ముందు ఏం చేసావో చెప్పు అనేటువంటి రిపోర్ట్ టు పీపుల్ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను గొప్ప చెప్పుకోవడం లేదు, కానీ కనీస బాధ్యత మాది. మీరెంతో విశ్వాసంతో నేను డబ్బులు లేకుండా గెలిచాను, నరేంద్ర మోడీ గారి మీద అభిమానంతో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలనో ఏదో రకంగా మీరందరూ నాకు కొట్టేశారు, హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలు. కాబట్టి నా బాధ్యతగా నేను వాళ్ళు అడగకున్నా అడగకపోయినా నేను నివేదిక తయారు చేశాను, మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చేయించాను. థ్యాంక్ యూ సార్. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ డస్ దిస్ యాక్టివిటీ. వీరు ఒక్కసారి గట్టిగా మొత్తం తెలంగాణలో హీఈస్ ద ఓన్లీ పొలిటీషియన్ హూ గివ్స్ రిపోర్ట్ టు పీపుల్ బిఫోర్ గోయింగ్ టు నామినేషన్. సో 19th వారు నామినేషన్ వేస్తే 18th రోజు అందరికీ, మీలాగా చదువుకున్న వాళ్ళకు, మేధావులకు అందరికీ ఇది రిపోర్ట్ టు పీపుల్ చేసి దెన్ హీ వెంట్ టు గివ్ నామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై నేమ్ ఈజ్ ఐశ్వర్య, ఐమ్ కరెంట్లీ పర్సింగ్ మై బీబీఏ ఫైనల్ ఇయర్. నేను మలక్పేట్ నుంచి వచ్చాను. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, యాజ్ వీఆర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇప్పుడు సార్ చెప్పినట్టు వికసిత్ భారత్, సో మనము ఎలా గ్లోబల్ మార్కెట్స్తో కంపీట్ చేస్తాం? థ్యాంక్ యూ సార్. వికసిత్ భారత్ అంటే ఏంటి? వికసిత్ భారత్ అంటే ఏంటి? డెవలపింగ్ కంట్రీ అని, డెవలపింగ్ నేషన్. థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్. ఇది దేశంలో ఉన్నటువంటి ఎవ్రీ సిటిజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రొఫెషన్, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఇది. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మన తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీ అయిపోయినాయి. దేశంలో 2 రకాలుగా ఉంటాయి, ఒకటి డెవలప్డ్ కంట్రీ, ఒకటి డెవలపింగ్ కంట్రీ. అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం. ఏ రోజు కూడా మన వాళ్ళు టార్గెట్ పెట్టుకొని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని, నేను ఎక్స్వైజెడ్ టైంకు ఆ టైం కల్లా నా దేశం అభివృద్ధి చెందాలి, నా దేశంలో అందరికీ విద్యా అవకాశాలు ఉండాలి, నా దేశంలో అందరికీ ఏదో రకంగా ఉపాధి అవకాశాలు ఉండాలి, వైద్య సౌకర్యం ఉండాలి, చేసుకునేటువంటి వృత్తులకు ప్రోత్సాహం ఉండాలి, మౌలిక వసతుల కల్పన అంటే విద్యుత్తు,
వాటరు, రోడ్డు, హైవే, రోడ్వే, రైల్వే ఈ రకంగా ఉండాలి. అన్ని రకాలుగా దేశం మినిమం ఫెసిలిటీస్ కంఫర్టబుల్గా ఉండాలి, దేశంలో పేదరికం ఉండకూడదు. ఇది కొన్ని సూచికలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి డెవలపింగ్ కంట్రీ ఏ రకంగా డెవలప్డ్ కంట్రీకి కావాలో ఆ డెవలప్డ్ కంట్రీకి కావాల్సినటువంటి కొన్ని సూచికలు పెట్టింది. అది చేరాలి మనం. కానీ దురదృష్టవశాత్తు ఎంతసేపు మనము ఈరోజు వరకు కూడా భారతదేశంలో మన దేశం ఎప్పటి లోపల డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలో మనం టార్గెట్ పెట్టుకోలేదు. ఇంకా ఈ రకం వదిలేస్తే 75 ఇయర్స్, ఇంకో 75 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ మనం కూర్చొని ఇదే హాల్లో కూర్చొని మనము మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అంటే దేర్ ఇస్ నో ఆన్సర్. ఈ రకంగా గడిచిపోతుంది. కాబట్టి అందుకే ప్రధానమంత్రి గారి మధ్యలో దాని మీద సీరియస్గా ఆలోచన చేసి ఆన్లైన్లో డెవలప్డ్ కంట్రీగా మన దేశం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ రకంగా సుమారు 300,000 మంది తమ ఆన్లైన్లో ఆయనకు నివేదికలు ఇచ్చారు. ఆ 300,000 మంది కూడా పరిశోధన చేసిన తర్వాత ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. ఎలక్షన్స్ తర్వాత ప్రజల ముందు పెట్టబోతా ఉన్నారు. ఒక ఫార్మా కంపెనీ ఆయన ఇంకొక మాట చెప్పాడు, 2047, ఇప్పుడు మన 70 సంవత్సరాల స్వాతంత్రమే, 2047 ఇండియాస్ 100 ఇయర్స్ ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్ మనం చేసుకోబోతున్నాం 2047లో. అప్పుడు ఆ సమయానికి మన దేశము అభివృద్ధి చెందిన దేశంగా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ చేసుకోవడం కోసం అందరం కష్టపడి పనిచేద్దాం. దాన్నే వికసిత్ భారత్ అంటారు. అభివృద్ధి చెందిన దేశం అంటేనే వికసిత్ భారత్. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుందామనేది. దానికోసం ఆయన అనేక రకాలుగా ఒక ఫార్మా కంపెనీ ఏం చేయాలి, ఒక ఐటీ ప్రొఫెషన్ ఏమి రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక ఎడ్యుకేషనిస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, లేక దేశంలో ఉన్నటువంటి అగ్రికల్చరిస్ట్ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా మనం అనుకొని వెళ్ళాలి. ఎవరి కోసమే కాదు, మన దేశం అభివృద్ధి చెందాలంటే అందరం కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఆ రకంగా 140 crore పీపుల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కాబట్టి దానికి మనము ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలనేటువంటి దిశలో ఒక భారత ప్రభుత్వం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసింది. అది ముందు మా మినిస్టర్స్ ముందు పెట్టారు ప్రధానమంత్రి గారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో టాప్ అఫీషియల్స్, సెక్రటరీ లెవెల్ డిఫరెంట్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సెక్రటరీ లెవెల్ సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకా ఇతర ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరిని కూడా, నీతి ఆయోగ్ ఇటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరిని కూడా పిలిచి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు ఎన్నికల మధ్యలో. ఆయన భవిష్య వారు ప్రధానమంత్రి గారు ఎన్నికల తర్వాత దేశ ప్రజల ముందు ఈ యొక్క ఎజెండా పెట్టబోతున్నారు. ఎందుకు అని అడిగాము. ఆయన చెప్పాడు, దిస్ ఇస్ హై టైమ్ ఫర్ ఇండియా. ఈరోజు యూత్ పాపులేషన్ భారతదేశంలో 1గా ఉన్నాం. మనకంటే ముందు చైనా ఉండేది, చైనా ఈరోజు వెనుకకు నెట్టేసి మనం ఈరోజు ముందుకెళ్ళిపోయాం. యూత్ పాపులేషన్ 1 ఉన్నాం. కమింగ్ 25 ఇయర్స్, 2047లో చూస్తే యూత్ పాపులేషన్ మనకు తగ్గుతుంది, సీనియర్ సిటిజన్స్ పెరుగుతారు. అప్పుడు వచ్చే 25 సంవత్సరాల తర్వాత ఆలోచన చేస్తే యూత్ పాపులేషన్ తగ్గి అప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ ఇతర దేశాలకు మన దగ్గర పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు యూత్ పాపులేషన్ ఈ 25 ఇయర్స్ మనకు చాలా మంచి యూత్ ఫోర్స్ ఇండియాలో ఉంటుంది. ఇప్పటికే మనం ప్రపంచాన్ని అనేక బహుళజాతి కంపెనీలో కానీ అనేక విభాగాల్లో కానీ మన భారతీయుల యువత మన మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసిస్తున్నాం. అనేకమైనటువంటి బహుళజాతి కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలకు మన అది సీఈఓలుగా మన ఇండియన్స్ ఉన్నారు. కాబట్టి వచ్చే 25 సంవత్సరాలు కూడా యూత్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకో మాట అన్నాడు, అమృత కాలము, మంచి సమయం ఇది. ఈ సమయం ఈ 25 సంవత్సరాలు ఆ యూత్నంతా కూడా ఛానలైజ్ చేసి దేశాన్ని డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడం కోసం వాళ్ళని మోటివేట్ చేసి ఆ యువశక్తిని అంతా కూడా దేశాన్ని దేశ అభివృద్ధి కోసం, దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం, దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం, దేశంలో మౌలిక వసతులు కల్పడం కోసం, దేశంలో కనీస అవసరాలు కల్పించడం కోసం, ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడం కోసం ఈ యూత్ పాపులేషన్ అంతా కూడా ఛానలైజ్ చేసుకుని ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా 2047 చేరుకుంటాం.
చేరుకోలేదనుకో, ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుందాం. కనీసం టార్గెట్కో పెట్టుకోకపోతే, లక్ష్యాలు చేరుకోలేనటువంటి నిర్దేశించుకోకపోతే, మనం ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా ఆలోచన చేస్తే, మనము గతంలో ఇంతవరకు ఆలోచన చేయలేదు కాబట్టి, 75 సంవత్సరాలుగా టార్గెట్ పెట్టుకోలేదు కాబట్టి మనం డెవలప్డ్ కంట్రీగా కాలేదు. కాబట్టి ఇప్పుడు యూత్ పాపులేషన్ బాగా ఉంటుంది, మంచి సమయం ఉంటుంది. అదే అన్నాడు, సహీ సమయ హే యహీ సమయ హే, సహీ సమయ హే యహీ సమయ హే వికసిత్ భారత్కు అని చెప్పాడు. కాబట్టి ఇది మంచి సమయము, ఈ సమయాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మనం దేశ అభివృద్ధి కోసం. ఇంకో మాట అన్నాడు ఆయన, 2047లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉంటారో మనకు లెక్క కాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటుందో మనకు లెక్క కాదు, ఏదైనా ఉండని, కానీ 2047లో మన దేశము ప్రపంచంలో ఒక అగ్రగాదైన దేశంగా, ఒక విశ్వగురు స్థానంలో భారతదేశం ఎదగాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో మన ప్రధానమంత్రి ఎక్కడైనా పోతే అనేక సమ్మిట్స్ జరుగుతాయి. జరిగినప్పుడు వాళ్ళందరూ కలిసి గ్రూప్ ఫోటో రిలీజ్ చేస్తారు. ఆ గ్రూప్ ఫోటో రిలీజ్ చేసినప్పుడు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నా అని ఎత్తుకోవాలి. నేనైతే తప్పకుండా చూస్తాను. మన మన్మోహన్ సింగ్ పార్టీ ఏదైనా సరే, నా ప్రైమ్ మినిస్టర్ నా ప్రైమ్ మినిస్టర్ పార్టీ ఏదైనా కావచ్చు, అది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అవ్వచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, చరణ్ సింగ్ అవ్వచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, లేకపోతే మన్మోహన్ సింగ్ అవ్వచ్చు, ఎవరైనా కానీ నా దేశం నా దేశమే కాబట్టి నా ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ అని ఎత్తుక సమ్మిట్లో ఎక్కడో 4th రోలో 5th రోలో మూలకు నా ప్రైమ్ మినిస్టర్ ఎట్లుంటుండే. టుడే ఈ 9 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఈరోజు గ్రూప్ ఫోటో ఏ సమ్మిట్ అయినా చూడండి, ఫ్రంట్ రోలో సెంటర్లో ఎవరున్నారంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. దట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ఇండియా అండర్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ. అంతకుముందు అమెరికా అధ్యక్షుడి వరకు ఇట్లా చేతులు కట్టుకొని మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. ఈరోజు అమెరికన్ ప్రైమ్ మినిస్టరు వాళ్ళు ఎంత పెద్ద రిచ్ దేశమైనా నాకుండేటువంటి కల్చరు, నా 140 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా మన ప్రధానమంత్రి ముందు అమెరికా అధ్యక్షుడు నిలబడే పరిస్థితి వచ్చింది, మీరు టీవీలలో చూశారు. కాబట్టి మనం ఆ రకంగా మన దేశ గౌరవాన్ని పునర్వైభవాన్ని మనం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే తప్పకుండా ఆ పాప అడిగినట్టు మనం తప్పకుండా ఈ యొక్క వికసిత్ భారత దిశలో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషకు అతీతంగా, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, ఆల్ ప్రొఫెషన్స్ అందరం కూడా ఏకమై దేశం 2047లో డెవలప్డ్ కంట్రీగా కావడం కోసము ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలో రూపొందించుకొని ప్రతి ఒక్కరం కూడా ముందడుగు వేయాలి అనేటువంటిది ఈరోజు మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా. సార్, నా పేరు శివకుమార్, ఎంబీఏ పర్సయింగ్ గౌలిగూడ నుంచి. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, సార్, మన ప్రీవియస్ రిజల్ట్స్ ఓటింగ్ రిజల్ట్స్ చూసుకుంటే మోర్ దెన్ 50% అయితే లేదు. అలాంటప్పుడు మీరు మీ కాన్స్టిట్యుయెన్సీలో యూత్కి ఎలా కన్సర్న్ అవుతారు, పర్టికులర్లీ ఎడ్యుకేషన్ ఇంకా జాబ్స్ పరంగా? 50% ఓటింగ్ రిజల్ట్స్ మోర్ దెన్ 50% ఎలాగో లేదు సార్, పర్సెంట్ పోలింగ్ అవడం లేదు సార్. ఓకే, అలాంటప్పుడు మీరు మీ కాన్స్టిట్యుయెన్సీలో మా ఫస్ట్ టైం ఓటర్స్ని మీరు ఎలా కన్సర్న్ అవుతారు, పర్టికులర్లీ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ మ్యాటర్లో? దానికి దీనికి సంబంధం ఉంది అడిగిన దానికి, పోలింగ్ పర్సంటేజ్కి సార్ మోర్ దెన్ ఇప్పుడు అభివృద్ధి రావడం లేదనే కదా సార్, మా ఫస్ట్ టైం ఓటర్స్ ఎవ్వరు కానీ ఓటింగ్ వేయట్లేదు. సో మీరు మా ఫస్ట్ టైం ఓటర్స్ని ఎలా కన్సర్న్ అవుతారో అని నేను అడుగుతున్నాను సార్. ఎట్లా పోలింగ్ రావడం మోటివేట్ చేస్తారు డెఫినెట్గా సార, పర్టికులర్లీ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ గురించి? ఏదైనా సరే ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ ఈరోజు ఓటింగ్ దీనికి లింక్ పెట్టదు. ఓటింగ్ రావాలా, ఓటు వేయనటువంటి వాళ్ళు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం లేదు. నువ్వు ఓటు వేయకుండా నేను ఇంట్లో కూర్చుంటా, పోలింగ్ డేను హాలిడేగా మార్చుకుంటా అని ఇంట్లో కూర్చొని మళ్ళీ నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు, నాకు జాబ్ క్రియేట్ చేయడం లేదు, నాకు ఎడ్యుకేషన్ పాలసీ అనేది అది కాదు. అది కంపల్సరీ ఓటింగ్ వేయాలా, ఈ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధిగా నిలదీయాలా అడగాల, అది లేకపోతే మీకు రైట్ ఉండదు ఎవరికి కూడా. ఎవరైనా సరే, మీరంటే మీరు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఓటింగ్ వెళ్ళాలి. ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధిని, ఓటేసినటువంటి పార్టీని మీ కన్సర్న్ ఏం చెప్పారు, వాళ్ళు చేయలేదా చేశారు అనే విషయంలో ఖచ్చితంగా అడగాలి. అది
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ లేకపోతే అబ్దుల్ కలాం కానీ మనకి చెప్పినటువంటి సందేశం అది. డాక్టర్ భారతరత్న అబ్దుల్ కలాం కానీ చెప్పినటువంటి సందేశం, మీ హక్కు కానీ ఇది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు వెళ్ళాలా, ఓటు వేయాలా, ప్రభుత్వాలను అడగాల, నిలదీయాలా. కాబట్టి ప్రభుత్వం బాగలేదు, ట్రాఫిక్ జామ్ అయితే ఏం గవర్నమెంటు, చెత్త గవర్నమెంటు, కరెంటు పోతే ఏం గవర్నమెంటు, చెత్త గవర్నమెంటు, ట్రైన్ లేట్ వస్తే తిడతాము, ఇంట్లో డ్రింకింగ్ వాటర్ రాకపోతే తిడతాము, ట్యాక్స్ పెరిగితే తిడతాము, తిట్టే అధికారం ఎక్కడుంది? ఓటు కూడా వేయాలా, తిట్టాలా? ఓటు వేయకుండా తిట్టకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయాలి, నెంబర్ వన్. రెండోది, ఏ ప్రభుత్వమైనా సరే ఈరోజు మన దేశము అభివృద్ధి చెందిన దేశం కాదు, కానీ లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్లో ఈరోజు మనం 5th ప్లేస్లో ఉన్నాం. మనం గర్వపడాల్సిన అంశం. మోడీ గారు చెప్పారు, వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశం ఇంకా మన పేదరికం ఉంది, బీదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, మౌలిక వసతులు లేవు, మనం ఇప్పుడిప్పుడే పెంచుకుంటున్నాము. నేను 1994లో అమెరికా పోయినప్పుడు జాతీయ రహదారులు అమెరికాలో అద్భుతంగా ఉంటాయి, అటువంటి రోడ్డు మన దగ్గర ఎప్పుడు వస్తుంది అనుకునేవాడిని. ఫస్ట్ టైం 1994లో వెళ్ళాను, కానీ ఈరోజు మన దగ్గర అద్భుతమైనటువంటి జాతీయ రహదారి, నేషనల్ హైవేస్. మీరు బాంబేకి వెళ్ళాలన్నా, నాగ్పూర్కి వెళ్ళాలన్నా, విజయవాడకి వెళ్ళాలన్నా, వరంగల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలి కూడా బెస్ట్ రోడ్స్ ఇంది. ఈరోజు మనము సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఇండియాలో ఉన్నాయి, అద్భుతంగా రోడ్లు వేసుకుంటున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి అవకాశాలు పెరగాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరగాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరగాలంటే గవర్నమెంట్ జాబ్స్ కాదు, మనకున్నటువంటి పాపులేషన్ చాలా పెద్ద పాపులేషన్, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. కానీ దానికి కావాల్సినటువంటి ప్రైవేట్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. అనేక రకాల ఐటీ సెక్టార్లో కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టార్లో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్లో కావచ్చు, లేకపోతే అన్ని రంగాలలో కూడా ప్రైవేట్ జాబ్స్ రావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇన్వెస్ట్మెంట్స్ వస్తే పెరుగుతాయి. ఈరోజు హైదరాబాద్లో ఐటీ అద్భుతంగా ఒక్కొక్క అమ్మాయి నెలకు 3 లక్షలు 4 లక్షలు సంపాదిస్తుంది. 2 crores 3 crores ప్యాకేజ్ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ సెక్టార్లో వస్తుంది. వర్క్ ఫర్ హోమ్ గురించి కూడా ఆ రకంగా మంచి ప్యాకేజీలు ఉన్నాయి, లేవని కాదు, వస్తున్నాయి. కానీ ఇంకా మనకున్నటువంటి పాపులేషన్ ప్రకారం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కన్స్ట్రక్టివ్గా డెడికేషన్తో కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకు మన లాంటి హైదరాబాద్లో జాబ్స్ ప్రాబ్లం ఉండదు. నేను అమర్పేట ఎమ్మెల్యే ఉంటాను, నేను అప్పుడప్పుడు జాబ్ మీద పెడతాను, ఐటీ కంపెనీలు అందరూ పిలిచి, లేకపోతే ఫార్మా కంపెనీని పిలిచి పెడితే వస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. నీకు జిడిమెటల్ ఉంది పోతావంటే పోనంటాడు. అంబర్పేటలోనే కావాలి, మన అంబర్పేటలో ఏముంది, ఏమి లేదాడు, చిన్న హోటల్ కూడా లేదాడు, ఒక ఫార్మ్ ఒక ఇండస్ట్రీ లేదు. ఎక్కడి నుంచి వస్తాం 5 అంబర్పేటలో లోకల్ ఉద్యోగాలు? కొద్దిగా జిడిమెట్ల లాంటిది. ఇక మేము స్వర్ణభాత ట్రస్ట్, వెంకయ్యనాయుడు గారు ట్రస్ట్ పెట్టారు, అక్కడ మేము మన వాళ్ళు వెంకయ్యనాయుడు గారు అక్కడనే 3 నెలల పాటు నిరుద్యోగ యువకులను రిక్రూట్ చేసుకుని అమ్మాయిలైన అబ్బాయిలే కానీ హాస్టల్లో పెట్టి ఫ్రీ భోజనం పెట్టి వాళ్ళకి స్కిల్లింగ్ ఇచ్చి వాళ్ళే ప్లేస్మెంట్ ఇస్తారు 3 మంత్సే. కానీ వారు రారాడికి ఏమంటారు, మేము జీడిమెట్లకు వెళ్ళాం, అంత దూరం వెళ్ళబోతాం. వాస్తవంగా జీడిమెట్లకు పోయి రావాలంటే రోజు 1 అవర్ పడుతుంది వాళ్ళ ఇంటి నుంచి, ప్రాబ్లం ఉంటుంది. కానీ తప్పదు కొన్ని విషయాలు అన్నీ మన ఇంటి చుట్టూ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి సిస్టంలో రావు. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా వారు అన్నట్టు జాబ్ క్రియేషన్ కోసం కావాల్సినటువంటి ఇనిషియేటివ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు స్టాండప్ కింద, స్టార్టప్ కింద అనేక రకాల ప్రోత్సాహం చేస్తున్నారు. నేను మీకు తెలుసు 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు ఇదే ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి చైర్స్ అన్నీ కూడా ఇండియన్ కుర్చీలు, అప్పుడు ఇండియటివ్ కాదు. మొత్తం చైనా నుంచి వచ్చినటువంటి ఫర్నిచర్ ఉండేది, మన దగ్గర కార్పొరేటర్స్ లేరా, చైనా నుంచి ఎందుకు రావాలి ఫర్నిచర్? కానీ వచ్చేది. ఏ ఆఫీసులో చూడు, ఏ సీఎం ఇంట్లో చూసినా, ఏ గవర్నమెంట్ ఆఫీసులో చూసినా చైనా ఫర్నిచర్ ఉండేది. ఈరోజు మొత్తం ఆపేశాడు ఆయన, చైనా నుంచి గవర్నమెంట్ ఆఫీసులలో ఏవి కూడా ఇంపోర్ట్ తీసుకురావద్దు. మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పెంటర్స్ కానీ, లేకపోతే కార్పెంటర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ మనమే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా, మన దగ్గర 2014లో చూస్తే ఆ సెల్ ఫోన్స్ అన్నీ కూడా 98% మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. 2 కంపెనీలు మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, అది ఎవరు కూడా వాడేది కాదు. మనం చైనా నుంచో, తైవాన్ నుంచో, కొరియా నుంచో,
లేకపోతే ఆస్ట్రేలియా నుంచో అమెరికా నుంచో వచ్చినటువంటి ఫోన్లను మనం ఇంపోర్ట్ చేసుకొని అందుబాటులో వాడేటువంటి వాళ్ళం. ఈరోజు చూస్తే 100కు 100% సెల్ ఫోన్లు మన ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్, అది ఐఫోన్ కావచ్చు లేకపోతే ఇంకే ఫోన్లు కావచ్చు, ఇండియాలో తయారవుతున్నాయి, శాంసంగ్ కావచ్చు. మనం ఆల్మోస్ట్ 120 కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. చిన్న 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 విషయాలు ఈరోజు అనేక రకాలుగా మనం ఇంపోర్ట్స్, డిఫెన్స్, ఎవ్రీ ప్రొడక్టు 98% ఆఫ్ ఇండియా డిఫెన్స్లో వాడేటువంటి మన సైనికులు వాడేటువంటి ఉత్పత్తులు ఇతర దేశాలను దిగుమతి చేసుకున్నారు. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత టోటల్గా దాన్ని రివాంపింగ్ చేసి మన హైదరాబాద్ లాంటి నగరంలో కూడా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్స్ అని ఏర్పాటు చేసి వాటిని ఈరోజు ఇండియాలో డెవలప్ చేస్తున్నాం. మనము విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఈరోజు డిఫెన్స్ ఉత్పత్తులు, మన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావచ్చు, లేకపోతే రివాల్వర్స్ కావచ్చు, బుల్లెట్స్ కావచ్చు, షూస్ కావచ్చు, అన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చేది. మనం ఈరోజు మిలిటరీ కావాల్సినటువంటి వస్తువులు మనం చాలా, ఇంకా కొద్ది టెక్నాలజీ సంబంధించినటువంటి ఇంకా రాలేదు కానీ చాలా తగ్గించాము. మన తయారు చేసినటువంటి వస్తువు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. రానున్న రోజుల్లో డిఫెన్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనము మన సొంత కళ మీద తయారు చేసుకునే విధంగా ఈరోజు హెలికాప్టర్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, చిన్న చిన్న ఫ్లైట్స్ కావచ్చు, అన్ని రకాలుగా మనము ఇంపోర్ట్ చేసుకునేటువంటి స్థానం నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చాము. కాబట్టి ఏదైనా సరే, ఏ ఎంప్లాయ్మెంట్ అయినా సరే, ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సంబంధించినటువంటి పాలసీ ప్రభుత్వం చేయాలి. గుడ్ గవర్నమెంట్స్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని ద్వారా చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ధైర్యంగా ముందుకు వస్తారు. లేకపోతే ఒక లైసెన్స్ తీసుకోవడానికి వెళ్తే ఆ ఎమ్మెల్యేకి ఏమి ఇచ్చావు, ఆఫీసర్కి ఏమి ఇచ్చావు అన్ని రోజులు ఇవ్వకపోతే ఒక్కొక్క లైసెన్స్ కోసము 3 నెలలు 5 నెలలు 1 సంవత్సరము 2 సంవత్సరాలు తొక్కిపెట్టేటువంటి మరి బ్యూరోక్రసీ, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్స్ ఉండేవాళ్ళు. ఈరోజు ఆన్లైన్లో ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారో అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టాలి, అప్లికేషన్ అందినటువంటి రోజుల్లో వెంటనే అందిన రోజే వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి, 15 డేస్ టైంలో దాన్ని ప్రాసెసింగ్ చేసి జవాబు చెప్పాలి, ఇంకేదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫేస్లెస్, ఎవరు మనిషి ఎవరో తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ గతంలో దానికి సంబంధించినటువంటి మరి ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఏ ఇండస్ట్రీ ఏంటి, ఆయన పిలిచి బెదిరించి భయపెట్టించి అనేక రకాలుగా సమస్యలు ఉండేటివి. ఈరోజు అది ఆ తరంగా లేదు, మొత్తం ఆన్లైన్లోనే మనం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. కాబట్టి అనేక రకాల మార్పులు ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో తీసుకున్నటువంటి గుడ్ గవర్నెన్స్ కావచ్చు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఐటీ పాలసీ కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ కావచ్చు, ఈ రకం తీసుకునే నిర్ణయాల కారణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ పెడతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ పెడితే స్టీల్ ఇండస్ట్రీ పెరుగుతుంది, సిమెంట్ ఇండస్ట్రీ పెరుగుతుంది. అంటే జాబ్ సెంటర్ చదువుకున్న వారు కాదు, అన్ని రకాల జాబ్స్ ఉంటాయి, స్కిల్డ్ జాబ్ ఉంటుంది, అన్స్కిల్డ్ జాబ్ ఉంటుంది, అన్ని రకాలుగా మనం ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశలోనే భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ కస్తూరి, బీకామ్ ఫైనల్ ఇయర్. నా క్వశ్చన్ ఏంటంటే, సస్టైనబుల్ టూరిజం లేదా ఈకో టూరిజంని ప్రమోట్ చేయడానికి మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు, ఇంకా ఫ్యూచర్లో తీసుకుంటారు? ఇంతవరకు దేశంలో టూరిజం పాలసీ లేదు, నేషనల్ టూరిజం పాలసీ తీసుకొస్తున్నాము. దాంట్లో ఈరోజు ఇటీవల జరిగినటువంటి G20 సమావేశాలు, 250 సమావేశాలు 56 నగరాల్లో జరిగాయి. ఆ సమావేశాల సందర్భంగా ఆయా డెస్టినేషన్స్ను చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేశాము. మా యొక్క ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డెస్టినేషన్స్ లైక్ గోల్కొండ, చార్మినార్, లేక 1000 పిల్లర్స్ టెంపుల్, వరంగల్ ఫోర్టు, అజంతా ఎల్లోరా, రెడ్ ఫోర్ట్, అయితే చాలా 3600 ఉంటాయి మా నా కల్చర్ మినిస్ట్రీ కింద. వీటన్నిటిని కూడా డెవలప్మెంట్ చేసి బ్రాండింగ్ తయారు చేసి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అక్కడ వచ్చేటువంటి టూరిస్టులకు అమ్యూనిటీస్ కల్పిస్తున్నాము, మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాము, ఆన్లైన్లో బుకింగ్ సిస్టమ్ తీసుకొచ్చాము, న్యూ వెబ్సైట్స్ తయారు చేశాము, ఏ రకంగా ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నాము, శానిటేషన్ సిబ్బంది బాగా పెట్టాము, స్వచ్ఛ భారత్ పాటిస్తున్నాము, అదేవిధంగా ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాము,
సస్టైనబుల్ టూరిజం సంబంధించినటువంటి ప్లానింగ్ బాగా అద్భుతంగా జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో మనకు మంచి అంబాసిడర్ ఎవరంటే ఈరోజు టూరిజానికి మన ప్రైమ్ మినిస్టర్ ఆయననే ఈరోజు ఇండియా టూరిజానికి సంబంధించిన అంబాసిడర్గా ఎక్కడ వెళ్ళినా కూడా ఆయననే మన జర్మనీకి వెళ్ళి చెప్పొచ్చాడు. ఇండియన్స్ మీటింగ్ మాట్లాడితే చెప్పాడు, మీరు ఇండియన్స్ కదా, ఇక్కడ 200,000 మంది ఉన్నారు కదా, మీరు కనీసం ఎవ్రీ ఇయర్ ఒక జర్మనీ సిటిజన్స్ 5 మందిని ఇండియాని పంపించాలి మీరు టూరిజం చూడడం కోసం. ఆ రకంగా ఎవరి మొన్న G20 మీటింగ్లు, ఇంతకుముందు G20 మీటింగ్ ఇండోనేషియా జరిగేది, అంతకుముందు వేరే కంట్రీ జరిగేది, వాళ్ళన్నీ కూడా నేషనల్ క్యాపిటల్లోనే జరిపేవాళ్ళు. 250 సమావేశాలు, ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఒక క్యాపిటల్లోనే జరిపారు. ప్రధానమంత్రి మోడీ గారు మనకు వచ్చింది అవకాశం మొన్న 2023 వచ్చినప్పుడు, ఒక దగ్గర ఢిల్లీలో జరప నేను మొత్తం 56 నగరాల్లో జరిపి మన హైదరాబాద్లో కూడా 4 సమావేశాలు నిర్వహించాను. ఆ రకంగా 56 సిటీస్లో నిర్వహించడం, వచ్చినటువంటి G20కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఈ యొక్క 75% GDP వరల్డ్ GDP ఉన్నటువంటి కంట్రీస్ G20లో ఉంటాయి. 85% ఆఫ్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీస్ ఈ G20లో ఉంటాయి. వరల్డ్ 85% ఆఫ్ పాపులేషన్ కంట్రీస్ G20లో ఉంటాయి. చాలా క్రీమ్ ఆఫ్ ది కంట్రీస్ ఇందులో ఉంటాయి. కాబట్టి ప్రతి మీటింగ్ టూరిజం అంటే టూరిజం ఆఫీసర్స్ వస్తారు, 20 దేశాల టూరిజం మినిస్టర్స్ వస్తారు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఈ దేశాలకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తుంటారు, ఇయర్ లాంగ్లో ప్రోగ్రామ్ అవుతాయి. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడల్లా మన మంచి టూరిజం డెస్టినేషన్ వాళ్ళకి చూపించి, వాళ్ళకు మంచి గెస్ట్గా వాళ్ళని బాగా ట్రీట్ చేసి, అతిథి దేవోభవ అనేటువంటి విధంగా మనము వాళ్ళకు అన్ని రకాలుగా మనం గౌరవించి మంచి అతిథి మర్యాదలు చేస్తే, వాళ్ళు మన అంబాసిడర్గా మారి, నేను ఇండియాకి వెళ్ళాను, చాలా అద్భుతంగా ఉంది అక్కడ, చాలా డెస్టినేషన్స్ బాగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర మంచి కల్చర్ ఉంది, మంచి కల్చరల్ యాక్టివిటీ ఉంది, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పుకుంటారనే దృక్పథంతో చాలా అద్భుతంగా చేశాం. కాబట్టి తప్పకుండా ఇది రానున్న రోజుల్లో, ఇంతవరకు మన దేశంలో ప్రైవేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా టూరిజంలో రాలేదు, రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పాను కదా 3,600 డెస్టినేషన్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మేము 10,000 కోట్లు ఖర్చు పెడతాం ఖాళీ మెయింటెనెన్స్ చేయడం కోసం. ప్రభుత్వం చేయలేదు మెయింటెనెన్స్. ఎంతసేపు అయినా మన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అంత ఓన్ చేసుకొని ఆ డెస్టినేషన్స్ మెయింటైన్ చేయాలి. అదే ప్రైవేట్ అయితే వాళ్ళు ఓన్ చేసుకుంటారు, అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కూడా కష్టపడి పనిచేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో మేము ఈ డెస్టినేషన్స్ అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు మెయింటైన్, నో ప్రాఫిట్ నో లాస్లో CSR కింద పనిచేసే విధంగా ఈరోజు మేము రెడ్ పోర్టు దాల్మీ అనేటువంటి కంపెనీకి ఇచ్చాం. చాలా అద్భుతంగా పనిచేస్తాం ఉన్నారు ఫ్యామిలీ, వాళ్ళ ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. మన కడపలో కూడా కొండవీటి కోట అని ఉంటుంది, ఆ కొండవీటి కోటను కూడా వేరే వాళ్ళకి ఇస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ 3,600 డెస్టినేషన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు దాని మీద ఒక రూపాయి లాభం తీసుకోకూడదు, వాళ్ళు పెట్టాల్సిందే, వాళ్ళ CSR పని పెట్టి వాళ్ళ బోర్డు పెట్టుకోవచ్చు, దాల్మియా కంపెనీ మీద ట్రస్ట్ అని పేరు పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద పెద్ద వ్యక్తులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి రానున్న రోజుల్లో టూరిస్ట్ డెస్టినేషన్ చేస్తాం. ఉదాహరణకు విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్లకు, ఫారెన్ టూరిస్ట్కు అనేక రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అరైవల్ అండ్ వీసా అండ్ అరైవల్ ఆ రకంగా అనేక ఏర్పాట్లు చేశాము. ఆన్లైన్ అరైవల్ ఇస్తున్నాము, ఈ వీసాస్ ఇస్తున్నాము, అనేక రకాలుగా తీసుకుంటున్నాం. వచ్చినటువంటి టూరిస్టులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. మన దగ్గర టూరిస్టులు వచ్చినప్పుడు కొన్ని డెస్టినేషన్ దగ్గర ఇబ్బంది పెడతారు, అక్కడ టూరిస్ట్ పోలీసులను పెడుతున్నాము. మంచి టాయిలెట్స్ క్లీన్గా ఉండే విధంగా ఆలోచన చేస్తున్నాము. శానిటేషన్, ఎందుకంటే ఇక్కడ టూరిస్ట్ డెస్టినేషన్ పోతే మనం తాగి బట్టలు అడబడేస్తాం, చాక్లెట్ తీసుకున్న పేపర్ కడబడేస్తాం. చాలా రెస్పాన్సిబిలిటీ ఇంకా మోటివేట్. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కానీ ఫస్ట్ తీసుకున్న నినాదం ఏంది, స్వచ్ఛ భారత్ ఫస్ట్ నినాదం. కాబట్టి అది స్వచ్ఛ భారత్ అంటే నరేంద్ర మోడీ గారు జాడుగట్టు ఉడిచడం కాదు, లేకపోతే మనం జాడుబట్టి ఉడిచడం కాదు, మనం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావడమే స్వచ్ఛ భారత్. ఈరోజు క్లాస్ రూమ్ ఉంటుంది, నేను మా హైస్కూల్లో నేను అమరపేట తిరుగుతున్నప్పుడు చెప్పేవాడిని, ఈ అమ్మాయి దగ్గర క్లాస్ రూమ్ దగ్గర చాక్లెట్ పేపరు పేపర్ చించి ఆడవేసేది, వెళ్ళి అమ్మాయితోటి చెప్పి చేయకూడదు అమ్మా చిన్నది అని, అక్కడ చెట్టబుట్టుందిగా అక్కడ వేయాలా. క్లాస్ రూమ్లో కూడా చాక్లెట్ తీసుకుంటే ఎవరైనా చూడకుండా పేపర్ తీసుకొని చిన్న తీసి కింద పడేస్తాం. కాబట్టి చిన్న చిన్న విషయాలు కౌంట్ వస్తాయి. మన కాలేజీ ప్రమిసెస్ కావచ్చు, మనం ఉండే ఇల్లు కావచ్చు, మనం ఉండేటువంటి రూమ్ కావచ్చు, అన్నీ కౌంట్ వస్తుంది. కాబట్టి మన బిహేవియర్ చేంజ్ రావడం కోసమే స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు.
కాబట్టి ఆ రకంగా టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా మనం దేశంలో ఉన్నటువంటివి చాలా మరి అద్భుతంగా మనం అందరం దాన్ని కాపాడుకుంటేనే మన యొక్క వాతావరణం ఎన్వైరన్మెంట్ పెరుగుతుంది. రాను ఏమంటే ఇతర దేశాల నుంచి ఫారెన్ టూరిస్టులు మీ దగ్గర పోతే ఎంత మొత్తం చెత్త ఉంటుంది టూరిస్ట్ డెస్టినేషన్ దగ్గర అని ఒక చెడు ప్రచారం మన మీదే చేస్తారు. అది ఇప్పుడు కొంత ఈ స్వచ్ఛ భారత్ కారణంగా మేము తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ కారణంగా టాయిలెట్స్ పోతే బాగుండవు, మెయింటెనెన్స్ ఉండవు, టాయిలెట్లు పోతే టాయిలెట్ గోడల మీద రాస్తారు పిల్లలు, విచిత్రంగా ఉంటుంది పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది, మారాల్సినటువంటి అవసరం ఉంది. అద్భుతంగా ఈరోజు మనం కొన్ని ఆదర్శంగా కొన్ని తయారు చేసాం నడుపు. ఇప్పుడు నేను సికింద్రాబాద్ స్టేషన్ ఉంది, నేను సికింద్రాబాద్ స్టేషన్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా శంషాబాద్ ఉందో ఆ రకంగా తీసుకొస్తున్నాను. 720 కోట్లతో తయారు చేస్తున్నాను. సేవనం ప్రధానమంత్రి గారిని ప్రైమ్ మినిస్టర్ని స్వయంగా పిలిచి ఆ రకంగా నిర్మాణం చేస్తున్నాను. ఇప్పుడు రైల్వే స్టేషన్స్, మనం రైల్వే స్టేషన్లకు పోతే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ స్టేషన్ ట్రైన్ అవుతుందో అక్కడ కూడా టాయిలెట్లు యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు కొంత వాతావరణం వచ్చింది, టాయిలెట్ స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో చాలా ఇంప్రూవ్ అయింది. గతంలో చూసినట్టు ఇప్పుడు చూసినట్టు చాలా ఇంప్రూవ్ అయింది. కాబట్టి ఇంకా జరగాల్సింది జరిగింది, కొద్దిగానే ఒక అడుగు ముందు వేసాం, ఇంకా చేరుకోవాల్సింది, గమ్యం చేరుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను ఋషికేశ్వర్ చారి గౌలిగూడ నుంచి వచ్చాను సార్. సార్ ఎంబీఏ ఫైనల్ ఇయర్ సార్. ఇందాక ఓటింగ్ మన ఫండమెంటల్ రైట్ అన్నట్టుగా ఓటింగ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేస్తే ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు కదా సార్. ఎలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ప్రతి ఒక్కరికి సబ్సిడీస్ వస్తాయి, ఆ సబ్సిడీస్లో తెలిసిపోతుంది కదా మనకి ఆధార్ కార్డ్ పైన ఉంటుంది కదా ఓటు వేశాడా లేదా, ఓటు వేసిన వాడికే సబ్సిడీస్ ఇవ్వాలి అని. భారత ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేస్తున్నది. సుప్రీంకోర్టు కొద్దిగా దానికి లింక్ పెట్టొద్దని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, కాబట్టి అది లింక్ పెట్టడం లేదు. ఎక్సెప్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ తప్ప మిగతా దేని కూడా ఆధార్తో లింక్ చేయకూడదని చెప్పింది. భారత ప్రభుత్వం చేస్తుంటే అది ఆగిపోయింది, కానీ తప్పకుండా ఈరోజు కాకపోయినా రేపైనా సుప్రీంకోర్టు నొప్పించి ఈ ఓటింగ్కి సంబంధించినటువంటి సిస్టమ్ ఇది, ఎందుకంటే చాలా దొంగ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని దొంగ ఓట్లు ఉంటాయంటే ఒక్కడికే మలక్పేటలో ఉంటుంది, చార్మినల్ ఉంటుంది, వచ్చి మళ్ళీ నా కాన్స్టిట్యున్సీలో కూడా ఉంటుంది. ఒక ఓటర్ లిస్ట్ ఒక పోలింగ్ బూత్లో చూస్తే ఒక వ్యక్తి 3 సార్లు వస్తుంది ఓటు. కాబట్టి ఈ సిస్టమ్ పోవాలంటే మీరు అన్నట్టు ఒకటే పరిష్కారం ఆధార్ కార్డు. తప్పకుండా అది ఆధార్ కార్డు లింకప్ చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా భారత ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తాం, చేయబోతాం కూడా. మీకు ఈరోజు మేము ఆధార్ కార్డు లింకప్ చేయడంతో చాలా పెద్ద ఎత్తున దేశంలో అనేక రకాల బ్యాంక్ అకౌంట్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ చాలా మేలు జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్తాం, చేయాల్సిందే. దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఓటింగు కనీసం ఓటర్ లిస్టు నీట్ చేయడం కోసం, నువ్వు ఇంకా 3 అడుగు ముందుకు వెళ్ళి ఓటు వేయకపోతే బెనిఫిట్స్ ఇవ్వద్దు అన్నావు, అది వేరు విషయం, అది సెకండ్కి వస్తుంది. కనీసం దొంగ ఓట్లు పడకుండా, దొంగ ఓటర్ లిస్ట్ లేకుండా, కనీసం ప్రాథమికంగానైనా సరే ఈ యొక్క ఓటర్ లిస్టు ఆధార్ కార్డుతో లింకప్ చేసినట్లయితే ఒక వ్యక్తి ఓటు 10 ప్లేస్లలో ఉండడానికి వీలు ఉండవు. అత్తగారి ఇంట్లో ఉంటుంది, అమ్మగారి ఇంట్లో ఉంటుంది, ఉన్న దగ్గర ఉంటుంది, ఉద్యోగం ప్లేస్లో ఉంటుంది, అన్ని దగ్గర ఉంటుంది. కాబట్టి కనీసం అది పద్ధతి కాదు. ఒకరైతే ప్రొఫెషనల్స్ దొంగ ఓట్లు ఎన్రోల్మెంట్ చేయడమే వృత్తిగా పెట్టి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కాబట్టి అది చాలా దుర్మార్గం, చాలా కష్టంగా కూడా ఉన్నది. సార్ యాజ్ ఎ కల్చరల్ మినిస్టర్ మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే ప్రతి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ లాగా చేయొచ్చు. సో దాన్ని బట్టి మన కళని సంస్కృతిని మనం అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాం, దానికి మీరు ఏమైనా స్టెప్స్ తీసుకుంటున్నారా? తప్పకుండా. ఇప్పుడు మేము యువర్ టూరిజం క్లబ్స్ అని ఓపెన్ చేస్తున్నాం, ఇంతకుముందు చెప్పలేదు. అన్ని కాలేజీలో మీరు ఎక్కడెక్కడ చదువుతున్నారో మీరు కూడా ఓపెన్ చేస్తారు. యువర్ టూరిజం క్లబ్స్ ఓపెన్ చేసి మా టూరిజం మినిస్ట్రీ ద్వారా అనుసంధానం చేసి యువర్ టూరిజం క్లబ్స్ ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పటికీ ఆల్మోస్ట్ 35,000 క్లబ్స్ ఓపెన్ అయినాయి. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అఫీషియల్గా ప్రైమ్ మినిస్టర్ గారు దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. యువర్ టూరిజం క్లబ్స్ ఒకటి. రెండోది, మీరు అడిగినట్టు కల్చరల్ యాక్టివిటీ ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చాలా పెద్దనే చేస్తాం. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏంది? ఎవరైనా చెప్తారు ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అంటే అంటేంది? అమృత్ మహోత్సవ్ అంటే 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్ చేసినాం మీకు తెలుసు,
లాస్ట్ ఈ ఇంతకుముందు ఇయర్ కంటే అంతకుముందు ఇయర్ అందరి ఇండ్ల మీద జాతీయ పతాకాలు పెట్టాం. 25 కోట్ల మంది ఇండ్ల మీద నేషనల్ ఫ్లాగ్స్ పెట్టించారు ప్రధానమంత్రి గారు. వెల్ స్వచ్ఛందంగా చాలామంది మీరు రోడ్ల పక్కన చిన్న చిన్న హట్స్ ఉంటాయి కదా, వాడు కూడా పెట్టుకోకపోతే నేను సిటిజన్ కాదు. ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు, చాలా గర్వంగా ఫీల్ అయ్యాము. ఆ 10 డేస్ 15th August 2022 ఏదైతే అందరి ఇండ్ల మీద జాతీయ పతాకాలు ఎగరేసాము, ఇండిపెండెన్స్ తర్వాత మొదటిసారి అరకంగా జరిగింది. అది మా కల్చర్ మినిస్ట్రీ చేసింది, అందుకే చెప్తున్నాను. నా మినిస్ట్రీ చేసింది, నా ప్రమోషన్, నా బ్రెయిన్ చైల్డ్ జెండనే ప్రధానమంత్రిగా నేనే చెప్పిన సలహా. చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా కల్చర్ మినిస్ట్రీ, మేము ఇప్పటికే మన దేశంలో కొన్ని వేల ట్రైబల్కి సంబంధించిన ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి కట్టు అంటే బట్టలు వేసుకునే విధానం కానీ, వాళ్ళ భాష కానీ, వాళ్ళ ఆహారం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క డ్యాన్సులు కానీ, వాళ్ళు డ్యాన్సులకు వేసుకునేటువంటి అనేక రకాలు ఉన్నాయి. అవన్నీ మేము ప్రిజర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మేము షూటింగ్ చేసి అవన్నీ ప్రిజర్వ్ చేస్తున్నాము, వాటిని ప్రోత్సహిస్తున్నాము. ఇప్పుడు రాష్ట్రపతి మన ట్రైబల్ ద్రౌపది మురుగు గారు అయిన తర్వాత వారి దగ్గర ఎవ్రీ 15 డేస్కు ఒక అన్సంగ్ సంబంధించినటువంటి ట్రైబల్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి ఇంతవరకు గుర్తింపు రానటువంటి వాళ్ళు, నిర్లక్ష్యానికి గురుతున్నటువంటి చిన్న చిన్న స్మాల్ ట్రైబ్స్కు సంబంధించినటువంటి కల్చర్ ఈవెంట్స్ రాష్ట్రపతి భవన్లో మా కల్చర్ మీట్ తరచు చేస్తున్నాం. మేము ఇటీవల రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ఈ మధ్యలో కూడా చేసాం హైదరాబాద్లో, అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తున్నాం. చేసినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కల్చర్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ నిర్వహించడము, వాళ్ళని ప్రోత్సహించడము, అదేవిధంగా అనేక మ్యూజియంస్లో ఏర్పాటు చేయడం, అనేక కొత్త మ్యూజియంస్ కూడా వస్తూ ఉన్నాయి, కొత్త మ్యూజియంలు పెడుతున్నాం. నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ అంటే ఎవరికైనా తెలుసా? మన ఢిల్లీలో ఎవరైనా చెప్పగలుగుతారా నార్త్ బ్లాక్ ఏంటి సౌత్ బ్లాక్ ఏంటి అని? ఆఫీసులో నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, డిఫెన్స్ ఆఫీసు, ఫైనాన్స్ ఆఫీసు, హోమ్ మినిస్టర్ ఆఫీసు, ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫీసు, 4 ఆఫీసులు ఉంటాయి. సౌత్ బ్లాక్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు. నార్త్ బ్లాక్లో ఎవరుంటారు? హోమ్ మినిస్టర్ ఉంటుంది, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆ ఆఫీసులన్నీ కూడా ఖాళీ చేయించి ఎవరైతే కొత్త రాష్ట్రపతి భవన్ మన పార్లమెంట్ భవన్ కట్టాడో అక్కడ ఇంకో కొత్త ఆఫీసులు వస్తున్నాయి. ఆ రెండు కూడా ఈరోజు మేము ఖాళీ చేయించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ నార్త్ బ్లాక్ను సౌత్ బ్లాక్ను రానున్న రోజుల్లో మ్యూజియంస్గా, మ్యూజియంస్ అంటే మనకు గుర్తుపట్టే బాగా గుర్తొచ్చేది ప్యారిస్, అక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి, అక్కడ మంచి మ్యూజియం ఉంటాయి. వాళ్ళతోటి మనం భారత ప్రభుత్వం ట్యాప్ చేసుకున్నాం, వాళ్ళ సలహాతోటి ఇంటర్నేషనల్ దేశంలో ఎక్కడెక్కడ న్యూ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని ఉపయోగించి ఆ రెండు నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ మ్యూజియం చేసి అలా అనేక రకాల కళాకృతాలు కానీ మన ఆర్టిజాన్స్ కావచ్చు ఇవన్నీ కూడా అందులో మనం పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మా యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది, బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా నువ్వు చెప్పిన అంశమే మా కల్చర్ మినిస్ట్రీ మా భారతీయ జనతా పార్టీ ఎజెండాలు పెట్టింది. రానున్న రోజుల్లో భారతదేశం సంబంధించినటువంటి కళలను ప్రిజర్వ్ చేస్తాము, ప్రోత్సహిస్తాము, ప్రొటెక్ట్ చేస్తాము అనేటువంటి విషయం అందులో పెట్టాం. తప్పకుండా దాదాపు ముందుకెళ్తాం. దేర్ ఈస్ అ క్వశ్చన్ సార్, లైక్ దేర్ ఆర్ రూమర్స్ స్ప్రెడ్ అబౌట్ హైదరాబాద్ బికమింగ్ అన్ యూనియన్ టెరిటరీ, సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ సార్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ టెల్ మీ. Then I will give answer. What is your opinion? It should become, become? I think, union territory. Why? Because we have IT sector established here. Thank you. Government of India, ఏ రోజు కూడా ఎక్కడ ఎప్పుడు యూటీ చేయాలనే దాంట్లో మేము ఇంతవరకు ఆలోచన చేయలేదు, చర్చించలేదు, ఎజెండా లేదు. కానీ ఎవరో ఒక ఆయనకు అర్ధరాత్రి ఫామ్ హౌజ్లో కల వచ్చిందట, ఫామ్ హౌజ్లో పండుగ కలపడగానే ఉదయం లేచి ఇది యూటీఎస్ అని చేయాల్సింది చేసింటే నేను చెప్పాలా అంటే మన గవర్నమెంట్ చెప్పాలా? మేం చెప్పం, వాళ్ళు చెప్తారు. లేని విషయాలు ఒక ఆయన వచ్చి రిజర్వేషన్ తీసేస్తారని చెప్తారు. ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు రిజర్వేషన్ తీయడం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి రిజర్వేషన్ తీయాలన్నా కూడా ఇప్పుడు తీసే పరిస్థితి లేదని చెప్పి
కాబట్టి పరిస్థితి ఆ రకంగా ఉంటే తప్పుడు ప్రచారం అమ్మా. ఇంతవరకు యూటీ చేయాలనేటువంటి చర్చ భారత ప్రభుత్వం దగ్గర లేదు, ఆ ప్రతిపాదన కానీ ప్రపోజల్ కానీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆన్సరింగ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రామిస్ చేయండి జూన్ 4th తర్వాత మళ్ళీ మీరందరినీ మళ్ళీ పిలుద్దాము. అదే డైలాగ్ సెషన్ సార్, ఇక్కడే కూర్చోబెడదాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీరు ఇళ్లలో మీ ఇంటి సభ్యులందరినీ కూడా 6 గంటలకు రెడీ చేసుకొని 6:30 to 6:40 ఎండ లేకముందే ఫ్రెష్గా ఎవరైనా దేవుడికి దండం పెట్టుకుంటే పెట్టుకోండి, పెట్టుకోకండి, మీ ఇష్టం అది. 6:45 బూత్కెళ్ళి 7:00 మీ మదరు, ఫాదరు, సిస్టరు, బ్రదరు ఎవరున్నా కూడా ఇంట్లో అందరు కలిసి ఓటింగ్కి వెళ్ళండి. ఓటింగ్కి వెళ్ళే ముందు మీరు ఒకటి పోస్ట్ చేయాలి గ్రూప్ ఫోటో మీది. ఓటింగ్కి వెళ్తున్నప్పుడు ముందు జస్ట్ ఇంటి ముందు, మీ ఇంటి ముందు, మేము ఓటింగ్కి వెళ్తున్నాము, మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఓటింగ్కి రావాల్సిందిగా అప్పీల్ చేస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. మళ్ళీ ఓటింగ్కి వెళ్ళినాక ఓటు వేసిన తర్వాత మీ గ్రూప్ ఫోటో ఇట్లా మళ్ళీ ఇంకు సిరా చూపిస్తూ మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని మళ్ళీ పోస్ట్ చేయండి, మేము వెళ్ళాము, ఓటేసి వచ్చాము కాబట్టి అందరూ కూడా ఓటు వేయాల్సిందే కోరుతున్నాము. ఎవరైనా ధైర్యం ఉన్న వాళ్ళు ఏ పార్టీకి వేసింది కూడా చెప్పుకోవచ్చు, తప్ప మన రైట్ అది. అర్థమైంది కదా? ధైర్యం ఉన్నోళ్ళు మేము నరేంద్ర మోడీ గారికి వేసాము, లేకపోతే దేశం బాగలేకపోయినా పర్లేదు, దేశం పాడైపోయినా పర్లేదు, మేము కాంగ్రెస్కి వేసాము అని కూడా చెప్పుకోవచ్చు, మీ ఇష్టం, మీకు రైట్ అది. కాబట్టి మేము ఓటు వేసి వచ్చాము, మీరు కూడా వెళ్ళండి ఓటు వేయండి అని ఎవరైనా ఆ రకంగా సోషల్ మీడియా నేను ఇప్పుడు అలానుకుని నా అపార్ట్మెంట్లో ఉంటాను, నేను మా అపార్ట్మెంట్ వాళ్ళందరితో రిక్వెస్ట్ చేశాను, నేను కూడా మీతో పాటు వస్తాను. మన పోలింగ్ బూత్లు అందరం 6:45 వెళ్దాం, 7:00 ఫస్ట్ ఓటు మన అపార్ట్మెంట్ నుంచి పడాలా, మనం ఇద్దాం అని చెప్తే అందరూ ఒప్పుకున్నారు. ఆ రకంగా మీరు కూడా మీ కుటుంబ సభ్యులతోటి మీ ఇంటి పక్కన లెఫ్ట్ రైట్ అంటే ఎక్కడో మీరు ఉదాహరణ గౌలిగూడ ఉన్న వాళ్ళు మా ఫ్రెండు అక్కడెక్కడ సైదాబాద్లో ఉంటే అక్కడ ఓటు ఉండదు, మీ పోలింగ్ బూత్లో ఓటు వేయాలన్నప్పుడు లెఫ్ట్ రైటు ఫ్రంట్ బ్యాక్ వాళ్ళందరినీ పిలిచి 20 మంది 25 మంది గ్రూప్గా వెళ్ళి మార్నింగ్ అవర్సే పోలింగ్ చేసుకుంటే ఆ రకమైనటువంటి వాతావరణం ద్వారా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు పోస్ట్ చేయాలి, పోకముందు ఒక పోస్ట్ చేయాలి. నేనైతే ఏం చేస్తా తెలుసా, పోకముందే ఇట్లా విక్టరీ పెట్టి ఓటేసుకుంటాను, మళ్ళీ ఓటేసినాక ఇట్లా పెడతాను కాబట్టి మీ విక్టరీ మీకు చెప్పలేదు, మీరు చెప్పడానికి ఉండదు కాబట్టి నేనైతే ఇట్లా వేసుకున్నాను, డిసైడ్ చేసుకున్నాను. నేను మా కుటుంబ సభ్యులు మా అపార్ట్మెంట్లో ఉన్న అందరినీ గ్యాదరింగ్ చేసుకొని మార్నింగ్ 6:30 బయలుదేరి ఒక కొద్ది దూరం ఉంది నడిచి వెళ్ళి పోలింగ్ బూత్ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఈ రకంగా సిరా గుర్తుతో మళ్ళీ ఫోటో తీసుకొని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా దయచేసి అందరూ మీ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలి. దేశం నాకేం చేసింది అని కాదు, మనం ఏం దేశానికి ఏం చేస్తున్న కాన్సెప్ట్లో రానున్న రోజుల్లో పనిచేయాలి. కాబట్టి మనం ఇటువంటి ఒక పవిత్రమైనటువంటి దేశంలో మనము జన్మనివ్వడమే మనకు గొప్ప విషయం. కాబట్టి మనం ఎంతో కష్టపడి మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలతో మళ్ళీ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఇన్ని ఉన్నత చదువులు చదువుకోవడానికి కొద్ది గొప్ప వాళ్ళు సాక్రిఫైస్ చేసి మనకు అవకాశం ఇచ్చారు. డబ్బునుళ్ళు అంటేవారు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేరెంట్స్ ఎంతో కష్టపడతారు, నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ప్లేస్మెంట్ రావాలి, మంచి పెళ్లి జరగాలి, మంచి సెటిల్ కావాలని ఇటువంటి కోరిక వాళ్ళకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశలోనే మీరందరూ కూడా మీ జీవితాలలో మరి నిలదొక్కుని మీరు అంచుకున్నటువంటి ఏ రంగమైనప్పటికీ కూడా ప్రతి రంగము దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి ఏ రంగమైనప్పటికీ కూడా చిన్న స్మాల్ బిజినెస్ నుంచి మొదలు పెడితే మరి టాటా వరకు కూడా అందరూ కూడా దేశం కోసం పనిచేస్తున్నారు అనుకోవాలి. సార్ ధన్యవాదాలు అందరి కోసం సమయం ఇచ్చినందుకు. సో మనందరం ఓటు వేయాలి, ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెంచాలి.